చెప్పకపోయి చూడు నన్ను చూడు లెటర్ చూడు అన్నట్టే నేను చూసిన బట్ అంటే మొత్తం స్టోర్ అదే ఉంది ఆస్తి గురించి ఉంది మొత్తం. నా పిల్లలు ముగ్గురు ఇంతవరకు అడ్రస్ తెలియలేదు ఏం తెలియదు తిన్నారా లేదు తిన్నది ఫోన్ ఒక్కటే మమ్మీ బాయ్ మమ్మీ మీరు దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పింది సార్. మూడున్నర తర్వాత మాకు మాది ఏం వెళ్తుందో వార్త అప్పుడు మీకే తెలుస్తుంది అని చెప్పింది సార్. పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? పోలీసులు మొత్తం ఎంక్వైరీ పోలీసులు చెప్తున్నారు మా పిల్లలు మా ఆయన ఇంటికి వచ్చినట్టు జడ్జాయి చేసి తొందరగా వచ్చినట్టు చూడండి ఇదే మేము కోరుకుంటున్నాం. రావాలి నా పిల్లలు అయితే ఉండొచ్చారా చిన్న లేకుండా నా పిల్లలు నా దగ్గరికి రావాలి నా నా పిల్లలు మా ఆయన ఉంటుంది సార్ నాకు అదే పెద్ద ఆస్తి వాళ్ళు నాకు ఉంటుంది సార్ సార్ నాకు పిల్లలు ఉంటుంది మరి లేదు మాకు ఆస్తి ఉన్నా వేస్ట్ సార్ వాళ్ళు ఉంటేనే మాకు అన్ని మరి లేదు మాకు ఎందుకు సార్ అవన్నీ పిల్లలు లేని ఆస్తి అసలు బతుకు వేస్ట్ మాకు ఆ పిల్లలు లేదు మాకు ఆస్తి తీసుకొని ఏం చేసుకోవాలి రాజభోగాలే కదా వాళ్ళని చూసుకోవాలని ఊరుస్తా శ్రీత గవిలని సీఎం కేసీఆర్ గారికి నమస్కరించి చెప్పనిది ఏమనగా నా పేరు మల్లారెడ్డి మాది పెద్దపల్లి జిల్లా గ్రామం పెగడాపల్లి మా ఊర్లో మా నాన్న పేరు మీద ల్యాండ్ ఉన్నది అది విరాసత్గా నా పేరు మీద చేయమని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నాను చెప్పినా కూడా ఇవాళ చేస్తాం రేపు చేస్తాం వారం అంటున్నారు విఆర్ఓ విఏఓ ఇద్దరు నన్ను సతాయిస్తున్నారు ఎంత చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు కావున వీళ్ళ వల్ల నేను నా కుటుంబం నా పిల్లల్ని తీసుకొని నేను నా పిల్లలు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాను దీనికి కారణం విఆర్ఓ విఏఓ నా తదనంతరం నా ఆస్తి మా నాన్నగారి ఆస్తి మా యొక్క అమ్మగారి పేరు మీద కావాలి ఇట్లు మీ అభిమాని మల్లారెడ్డి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తార్నాక గోకుల్ నగర్ నుంచి మాకు ఒక 900 కాల్ వచ్చింది ఇమ్మీడియట్గా మా పెట్రోల్ వెహికల్ వాళ్ళు వెళ్ళారు అక్కడ తెలుసుకుంటే వచ్చింది ఏమంటే మల్లారెడ్డి అనే ఒక ఆటో డ్రైవర్ తన ముగ్గురు ఒక మొత్తం ముగ్గురు తీసుకొని వెళ్ళిపోయారు ఇంట్లో ఒక సూసైడ్ నోట్ పెట్టినట్టుగా తెలిసింది ఎందుకంటే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి గ్రామంలో ఆయనకు వచ్చింది టెన్త్ నుంచి తెలుసుకోవడం జరిగింది. అక్కడ మా పార్టీ ఈ విషయంలో వారి భార్య గ్రామ సభకి వెళ్ళారు ఎంత అయిపోతుంది ఎక్కువలని అడ్మిషన్ సార్ అంటే ఎప్పుడైంది నా పేరు మీద చెప్పారు సార్ ఎంత చేసి ఓకే అన్నా ప్రతి నెల ఫోన్ చేస్తున్నారు రావాలంటే ఏమవసరం పని అయిపోతుంది అనుకున్నారు లాస్ట్ ముందు కూడా ఫోన్ చేస్తే బీఆర్ఓ తిరుపతి వెళ్ళారు ఎమ్ఆర్ఓ తిరుపతి వెళ్ళారు అని చెప్పేసి ఏ వాళ్ళు నేను ఫోన్ చేస్తాం బీఆర్ఓ కట్టుకోమని చెప్తున్నారు మరి నేను ఈ నుంచి పెద్దపల్లి వల్ల నా బస్సు వెళ్ళి ఆటో నాకు కూడా వస్తున్నాను ఇవన్నీ ఎక్కడ వెళ్ళాలి ఏమన్నా నా నాన్న పేరు ల్యాండ్ మాత్రమే నాకు కావాలి వికాసత్గా వారసత్వంగా వచ్చిన ఉంది కావాలని కోరుతున్నాను ఈ విధంగా చేస్తాను వాళ్ళ రికార్డింగ్ కూడా ఉంది ఏమంటారు ఇప్పుడు ఏమంటారు సార్ చెప్పి ఫోన్ చేసి ఎల్లుండిగా
టుమారో రమ్మంటే చూసేద్దామని ఇప్పుడు అంటున్నారు. యాక్చువల్గా 4 ఎకరాలు చిన్న ఉంది, 2 ఎకరాలు పద్దెనిమిది ఉన్నారు. పద్దెనిమిది అంటే సంస్కృతం కనుక్కొని నాన్న సంతకం పెట్టినట్టు. ఓకే, సంతకం పెట్టకుండా మేము ఎక్కడుండి వాళ్ళు కావాల్సుకొని పక్కన వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోయారని ఏదో ఒకటి చెప్పేస్తారు. వాళ్ళు చెరువు వెనకాల కూడా భూమి ఉంది, అది కుంగా అని చెప్పేసి నాన్న వదిలేసింది. ఇప్పుడు ల్యాండ్ అయ్యి పట్ట అదైతుంది, ఇంగ్ అవుతుంది, అది కావాలని. అయితే దాని సర్వే నెంబర్ మొత్తం ఇచ్చాను. వాహన కూడా ఉంది నా దగ్గర, R01B కూడా ఉంది నా దగ్గర. అయితే నా పేరు ఇవాళ చేస్తా రేపు చేస్తా అని ఇప్పుడు 1 ఇయర్ దాటింది. మీరు ఒక పెద్ద పిల్ల ఇమోరకి ఆర్టీఓకు పెట్టాను, ఆర్టీఓ చట్టం కింద పెడితే తప్పుడు సమాచారం ఇచ్చారు ఎంఆర్. అది తప్పుడు సమాచారం అంటే ఎట్లా అంటే నాకు కరెక్ట్ మెసేజ్ రాలేదు, నాకు కావాల్సిన ల్యాండ్ ఎంతుంది, నాన్న పేరు మీద ఎంతుంది, ఎవరమ్మారు, ఎవరు ఉన్నారు, ఒకవేళ అంతకం పెట్టారు అని అడిగితే లేదు నాన్న చెప్పింది. 1996లో 2013లో 2 ఎకరాల భూమి, విక్రమన్నర 2 ఎకరాలు అలా పేరు పట్ట చేశాడు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ను